వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇన్ని రోజులు వేచి చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. రామ్ చరణ్, రష్మిక మందన్న జంటగా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరోను కవర్ చేసుకుంటూ వచ్చిన ఈమె ఇప్పుడు చరణ్ తో కూడా రొమాన్స్ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్ ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది. బయటకు వచ్చిన ఫోటోలు చూస్తుంటే చిరు నక్సలైట్ అని అర్థమవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి చరణ్ గురు శిష్యులుగా నటిస్తున్నారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత నెల రోజులు ఈ చిత్రం కోసమే డేట్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని, కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా రష్మిక మందన నటించబోతుందని తెలుస్తోంది. రష్మిక మందనని తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం, ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్ రష్మిక అంటున్నారు. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్ తో చిరంజీవి ఆచార్య వచ్చేస్తోంది. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. కొనదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్ కనుకగా ఆచార్యను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్పలో నటిస్తోంది రష్మిక. ఇప్పుడు చరణ్ తో అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.